చక్రవడ్డీ సూత్రం అనువర్తనాలు. చక్రవడ్డీ సూత్రం దేనికైనా చక్రవడ్డీ కట్టడం పనికి వస్తుందా, మిగతా ఇంకా ఏమైనా ఫైన్ చేయడం పనికి వస్తుందా లేదనేది మీకు నేను చెప్తున్నాను కన్నా. ఒక రబ్బరు బంతిని కొంత ఎత్తు నుంచి నేల మీదకు విడిచినా అది ప్రతిసారి ముందర ఎగిరినటువంటి ఎత్తులో 90% మాత్రమే ఎగిరి, అంటే 10% తగ్గిపోతుందన్నమాట పైకి ఎగురును, అంటే 10% తగ్గిపోతుందని చెప్పాడు. 90% మాత్రమే, ఇంతకుముందు 100% ఎగిరితే ఇప్పుడు నెక్స్ట్ 90%, తర్వాత దాంట్లో 10%, ప్రతిసారి 10% తగ్గిపోతుందన్నమాట. అది ఒక 25 మీటర్ల ఎత్తున భవంతి పైనుంచి క్రిందకు వేయబడిన నేల మీద 2 సార్లు పడిన పైకి ఎగిరిన ఎంత ఎత్తు వరకు ఎగురునో చెప్పండి, 2 సార్లు తర్వాత అది ఎంత ఎత్తు వరకు ఎగురునో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు కన్నా. మంచి సమ్ కన్నా ఓకే, దీనికి కూడా చక్రవడ్డీ ఫార్ములా అనేది యూజ్ చేసుకుంటూ ఉంటున్నాం. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఫార్ములా తెలుసు, ఏ ఈక్వల్స్ టు పి ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ n అనేది ఫార్ములా మీకు తెలిసింది. అయితే ఇప్పుడు ఏంటంటే కన్నా ప్రతిసారి 10% తగ్గిపోతుంది. ఫస్ట్ ఎంత ఎత్తు భవనం నుంచి అడుగు వేస్తున్నాడు, 25 మీటర్స్ భవనం నుంచి వేస్తున్నాడు. 1 మైనస్ వేస్తాం, ఎందుకు అంటే ప్రతిసారి కూడా ముందు దారి కంటే నెక్స్ట్ సారి 10% తగ్గిపోతుంది ఎత్తు, కాబట్టి తగ్గిపోతుంది అన్నప్పుడు మైనస్, పెరుగుతుంది అన్నప్పుడు ప్లస్ అన్నమాట. ఎంత శాతం తగ్గిపోతుంది, 10% తగ్గిపోతుంది బై 100 హోల్ పవర్. ఎన్నిసార్లు తర్వాత ఎత్తడిగాడు, 2 టైమ్స్ తర్వాత ఎత్తడిగాడు, ఎంత ఎత్తుకి ఎగురుతుందో చెప్పాను. 25, ఒక 10 టేబుల్లో 10 1s 10 10s ఎల్సిఎం 10 అయితే 10 1s 10 - 1 హోల్ స్క్వేర్. 25 9 కదా, కన్నా 10లోంచి 1 తీస్తే 10 హోల్ స్క్వేర్. ఇప్పుడు వచ్చి 25, దీన్ని 2 టైమ్స్ రాయాలి కదా, పవర్ 2 ఉందంటే 2 టైమ్స్. 5 టేబుల్లో 5 2s 5 5s 5 1s 5 2s ఓకే, 9 9s 81 / 2 2s 4 ఓకేనా. 420s 80, ఇంకా 1 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుందాం. నెక్స్ట్ 2 టైమ్స్ 8, ఇంకా 2 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటే 5s, అంటే 20.25 మీటర్స్ అది ఎత్తుకు ఎగరడం అనేది జరుగుతుంది. 2 సార్లు తర్వాత అది ఎంత ఎత్తుకు ఎగురుతుంది అంటే కన్నా అబౌవ్ 20 మీటర్స్, అంటే 20 మీటర్స్ పైకి ఇది ఎగరగలుగుతుంది. ఫస్ట్ 25 మీటర్స్ నుంచి ఎగిరినటువంటిది, తర్వాత 20, అలా 10 10 10 10 తగ్గిపోతుంది కాబట్టి లాస్ట్ ఉంది అనమాట. ఓకే, ఈ సమ్మ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్నా. అర్థం అయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా, నా చెక్ ఒకటి డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు కన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.